గుడ్ న్యూస్ గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం నుంచి వాహన వినియోగదారులకు ఇప్పుడే గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే ప్రకటించింది. భారీగా పెట్రోల్ డీజిల్ అయితే తగ్గించబోతున్నారు. ఇప్పటికే మనకు పెట్రోల్ డీజిల్ను ఒకసారి తగ్గించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రెండు ధరలను కూడా ఒకేసారిగా లైవ్లో తగ్గించబోతున్నారు. దానికి సంబంధించి క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గడము, అలాగే కొన్ని చోట్ల కూరాయిల ధరలు స్థిరంగా ఉండడము, ఈ కారణాల వల్లే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ను భారీగా తగ్గించబోతున్నారు. సో దాని గురించి వీడియోలు తెలుసుకుందాము. ఇలాగే గవర్నమెంట్ అప్డేట్స్ రోజు పొందడానికి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మీరు నాకు సపోర్ట్ చేస్తే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అప్డేట్స్ రోజు నేను తీసుకొస్తూ ఉంటాను. మరి వీడియోలోకి వస్తే, దేశవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు స్థిరంగా ఉన్న నేపథ్యంలో మోడీ గవర్నమెంట్ మరో నిర్ణయం అయితే తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై భారీగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైతే మనకు కేంద్ర పాలిత ప్రాంతాలు అలాగే దేశంలో అతి తక్కువ పెట్రోల్ ధరలు అమ్ముతున్నటువంటి 96 రూపాయల లీటర్ వరకు కూడా అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా మొత్తం అన్ని చోట్ల కూడా తీసుకొచ్చే విధంగా మోడీ గవర్నమెంట్ అయితే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా తీసుకురావాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వానికి సహకరించి అక్కడ ఉన్నటువంటి పన్ను సేవలను తగ్గించినట్లయితే దేశంలో ఉన్నటువంటి అతి తక్కువ పెట్రోల్ ధర 96 రూపాయలు ఏ విధంగా ఉందో అన్ని రాష్ట్రాల్లో కూడా అదే విధంగా పెట్రోల్ ధర 96 రూపాయలు అలాగే డీజిల్ ధర 89 రూపాయల వరకు తీసుకొచ్చే విధంగా మోడీ ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది. రానున్న రోజుల్లో ఇదే విధంగా పెట్రోల్ ధర డీజిల్ ధరలు అయితే తగ్గే అవకాశం ఉంది. ఏదైనా ఇంపార్టెంట్